సెవెన్ టీవీకి స్వాగతం క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్ గా కీర్తి గడించిన సచిన్ తన కెరీర్ లో ఎన్నో రికార్డులను తిరగరాశారు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు కానీ సచిన్ కంటే గొప్పగా ఆడే క్రికెటర్ కూడా ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలియదు ఆయన ఆట చూసి సచినే చప్పట్లు కొట్టేవాడు ఆయన ఆడిన బ్యాట్ కోసం నాడు సచిన్ తహతహలాడాడు అంటే అతను ఎంత గొప్ప ప్లేయరో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఆయన బ్యాట్ సచిన్ భద్రపరుచుకున్నాడు మరి సచిన్నే ఇన్స్పిరేషన్ చేసిన ఆ క్రికెటర్ ఎవరు సదరు క్రికెటర్ ఇప్పుడు ఎక్కడున్నాడు అతను ఎందుకు వెలుగులోకి రాలేదు ఆయన అంత గొప్ప క్రికెటర్ అని ఎవరు చెప్పారు అన్న ప్రశ్నలు మన మధ్యలో మెదులుతాయి ఆ క్రికెటరే అనిల్ గౌరవ్ ఆయన గురించి చెప్పింది ఎవరో కాదు స్వయానా సచిన్ టెండూల్కరే తన డైరీలో రాసుకున్నాడు అయితే అంత గొప్ప క్రికెటర్ వెలుగులోకి రాకుండా కనుమరుగు కావడానికి ఆయన సోదరుడే ప్రధాన కారణం అనిల్ గౌరవ్ సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లే వీరు ముగ్గురు క్రికెట్ లో సమకాలికులు వీరికి కోచ్ రమాకాంత్ ఆచరేకర్ టాలెంటెడ్ క్రికెటర్ల కోచ్గా రమాకాంత్ ఆచరేకర్ కు పేరుంది ఆయన ప్రియ శిష్యుడు హైలీ టాలెంటెడ్ క్రికెటర్ అనిల్ గౌరవ్ ముగ్గురికి కోచింగ్ ఇచ్చిన అచరేకర్ ఎక్కువ ప్రాధాన్యత మాత్రం అనిల్కే ఇచ్చేవాడు నెట్ ప్రాక్టీస్ లో కూడా ఒక్క అనిల్ మాత్రమే సెలక్షన్ ఆప్షన్ ఇచ్చేవాడు సచిన్ వినోద్ కు మాత్రం ఆప్షన్ ఇచ్చేవాడు కాదు అంతేకాదు సచిన్ వినోద్ కాంబ్లేకి అనిల్ ను చూపిస్తూ కోచింగ్ ఇచ్చేవాడు వారు కూడా అనిల్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆట నేర్చుకున్నారు అనిల్ గౌరవ్ మ్యాచ్ ఆడేందుకు వస్తుంటే గౌరవ్ నామస్మరణతో మైదానాలు మారుమోగేవి కోచింగ్ తీసుకుంటున్న సమయంలో అనిల్ గౌరవ్ తల్లి వస్తే అచరేఖర్ ఆమె దగ్గరకు వెళ్లి అనిల్ గురించి గొప్పగా చెప్పాడట మనకు గౌరవం పెంచుతాడని కీర్తించారట అంత నమ్మకం కోచ్ కు గౌరవపై ఉండేది ఇక సచిన్ మొదట మ్యాచ్ లో బ్యాటింగ్ చేసింది గౌరవ్ బ్యాట్ తోనే ఇవన్నీ సచిన్ తన ఆటో బయోగ్రఫీలో రాసుకున్నవే ఇంత గొప్ప క్రికెటర్ నేడు దయనీయ స్థితిలో ఒక స్లమ్ ఏరియాలో ఉంటున్నాడు గల్లీలో పిల్లలతో రబ్బర్ బాల్ తో క్రికెట్ ఆడుతున్నాడు మద్యం డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించాల్సిన క్రికెటర్ జీవితం ఇలా మారడానికి రెండు ఒకటి అనిల్ సోదరుడు అజిత్ మరొకటి అనిల్లో ఆసక్తి చచ్చిపోవడం పోరాడే ఓపిక నశించడం దీంతో భారతదేశంలో ఒక మంచి క్రికెటర్ వెలుగులోకి రాకుండా పోయారు అనిల్ సోదరుడు అజిత్ కరుడు కట్టిన క్రిమినల్ ముంబైలో డబ్బుల కోసం హత్య చేయడంలో దిట్ట షార్ప్ షూటర్ గా అజిత్ కు గుర్తింపు ఉంది దీంతో హత్య జరిగిన ప్రతిసారి అజిత్ తప్పించుకుని పారిపోయేవాడు కానీ పోలీసులు అజిత్ కోసం అతని సోదరుడు అనిల్ తల్లి కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టేవారు జైల్లో పెట్టి కొట్టేవారు అజిత్ కారణంగా పోలీసుల టార్చర్ పెరగడంతో అనిల్కు క్రికెట్పై ఆసక్తి తగ్గిపోయింది క్రమంగా పోలీసుల దెబ్బలకు తాళలేక మధ్యానికి డ్రగ్స్ కు బానిసయ్యాడు ఇంకా దయనీయం ఏంటంటే రోడ్డు పక్కన తాగి పడేసిన సిగరెట్ ఏరుకుని తాగేవాడు అనిల్ ఇంతలా దిగజారడానికి ప్రధాన కారణం ఆయన సోదరుడు అజితే మరో బలమైన కారణం పోలీసుల టార్చర్ కారణంగా ఆయనకు క్రికెట్ ఆడాలన్న ఆసక్తి తగ్గిపోయింది చివరకు గల్లీలో పిల్లలతో రూపాయి రెండు రూపాయల బెట్టింగ్ పెట్టి క్రికెట్ ఆడే స్థాయికి దిగజారాడు ఆయన కోచ్ అచరేకర్ ఒకరోజు అనిల్ ని పట్టుకుని అడిగితే ఇంటర్నేషనల్ మ్యాచ్ల కంటే గల్లీలో ఆడే క్రికెట్ లోనే కిక్ ఉందని చెప్పాడట అంతలా ఆయన మానసికంగా బలహీనుడయ్యాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్